జగిత్యాల జిల్లా మలయాల మండలంలో దాదాపు నలభై మంది గ్రూప్ వన్ ప్రిలిమ్స్ లో అర్హత సాధించినట్లు సిట్ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు ఈ మేరకు సదరు అభ్యర్థుల ఇళ్లకు వెళ్లి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు మలయాల మండలంలోనే వంద మంది అభ్యర్థులకు వంద మార్కులకు పైగా వచ్చినట్లు రాజకీయ ఆరోపణలు వచ్చిన తరుణంలో సిట్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు కేవలం ఇద్దరికి మాత్రమే వందకు పైగా మార్కులు వచ్చినట్లు గుర్తించిన సిట్ అధికారులు వాళ్ల సమాచారం అడిగి తెలుసుకుంటున్నారు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో సిట్ అధికారులు జల్లెడ పడుతున్నారు నిందితుల్ని ప్రశ్నిస్తూనే క్షేత్ర స్థాయిలోనూ అధికారులు విచారణ చేపట్టారు ఐదు బృందాలుగా ఏర్పడిన సిట్ జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో గ్రూప్ వన్ ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన అభ్యర్థుల్ని ప్రశ్నిస్తున్నారు దాదాపు నలభై మంది ప్రిలిమ్స్ లో అర్హత సాధించినట్లు ప్రాథమికంగా గుర్తించారు వారి ఇళ్లకు వెళ్లి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు అభ్యర్థుల విద్యార్హతలు ప్రిలిమ్స్ లో వచ్చిన మార్కులు ఎక్కడ శిక్షణ తీసుకున్నారనే వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు కుటుంబ సభ్యుల వివరాలు బంధువులు స్నేహితుల వివరాలు కూడా సేకరిస్తున్నారు లీకేజీ కేసులో నిందితుడిగా ఉన్న రాజశేఖర్ రెడ్డితో స్నేహం బంధుత్వం ఉందా అనే కోణంలోనూ తీస్తున్నారు రాజశేఖర్ రెడ్డి స్వగ్రామమైన తాటిపల్లిలోనూ సిట్ అధికారులు విచారణ చేశారు మల్యాల మండలంలో వంద మందికి వంద మార్కులకు పైగా వచ్చాయని రాజకీయ నేతలు ఆరోపణలు చేశారు ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో నిందితులుగా ఉన్న పన్నెండు మందిని సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకుని ఇప్పటికే ప్రశ్నించారు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ తో పాటు ఏఈ ప్రశ్నాపత్రాల వివరాలు నిందితుల నుంచి సేకరించారు మరో ముగ్గురిని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు ఇందులో ఏఈ పరీక్ష రాసిన ప్రశాంత్ తో పాటు దళారిగా వ్యవహరించిన తిరుపతయ్యను ప్రశ్నిస్తున్నారు ప్రవీణ్ నుంచి ఏఈ ప్రశ్నాపత్రాన్ని తీసుకున్న రేణుక ఆమె భర్త డాక్య సోదరుడు రాజేశ్వర్ నాయక్ కలసే ఎందరికీ ప్రశ్నాపత్రం విక్రయించారనే వివరాలు తెలుసుకునే పనిలో సిట్ అధికారులు ఉన్నారు దాదాపు పన్నెండు మందికి ప్రశ్నాపత్రం వెళ్లినట్లు తొలుత అనుమానించినా ఆ మేరకు మిగతా నిందితుల వివరాలు బయటకు రాలేదు గోపాల్ గోపాల్నాయక్ ప్రశాంత్ రాజేందర్ మాత్రమే ఏఈ పరీక్ష రాసిన వారిలో ఉన్నారు ఈ కేసును సిబిఐకి అప్పగించాలని ఎన్ఎస్యూఐ వేసిన పిటిషన్ విచారణలో భాగంగా నివేదికను ఈ నెల పదకొండవ తేదీన సమర్పించాలని ను హైకోర్టు ఆదేశించింది దీంతో నిజానిజాలు తేల్చి హైకోర్టుకు సమర్పించే నివేదికను సిద్దం చేసే పనిలో సిట్ అధికారులు ఉన్నారు